చేస్తున్నాయి. ఎందుకంటే ఈ జిల్లాలో 30 సంవత్సరాల నుంచి మంత్రి అయినాడు ఎవడు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాల నెక్స్ట్ టైం. కాబట్టి ఎందుకంటే నేను ఈ 15-20 రోజుల నుంచి ఏమో మంత్రి ఎందుకు ఓడిపోతారు అనుకున్నాండి. కాకపోతే ఈ 15-20 రోజుల నుంచి తెలిసింది. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి, నా సొంత పనులు ఉన్నాయి, నా నియోజకవర్గ పనులు ఉన్నాయి. నేను ఎవరినన్ను ఎన్ని అడుగుతామంటే నేను బయటకు వచ్చినప్పటికీ మా సంబంధించి పక్క ఊరు నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చి నన్ను పీక్ తినేస్తున్నారు. కాబట్టి అసలు మన పని పోతుంది, మన సొంత పనులు పోతే, మన నియోజకవర్గ పనులు పోతే, ఈ ఎస్కార్ట్లు, గన్మెన్లు, పోలీసులు ఇప్పుడు పదవి పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకవేళ కనుక డిస్మిస్ చేస్తే ఇక్కడి నుంచి మొత్తం టపామని వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పెట్టుకుని దూరం అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకుని ఓడిపోతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి గత శాసనసభ్యుడికి ఎలా ఉన్నాను అంతకన్నా ఇంకా చెరువుగా నియోజకవర్గంలోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 17 రోజులు అయింది. ఏ రోజైనా కూడా 7 అయినా 8 అయినా 10 అయినా నేను నైట్ గుడివాడే వస్తున్నాను. పొద్దున్నే 12 బట్టి 9, 10, 12 బయలుదేరి విజయవాడ వెళ్తున్నాను. రేపు 5వ సారి వెళ్ళటం చాలా పెద్ద ఛాలెంజ్ గా నేను భావిస్తూ దాన్ని కనుక మనం దాటినట్టయితే ఆ సుడిగుండం నుంచి బయటపడినట్టయితే డెఫినెట్ గా మనకు ఎదురు ఉండదని చెప్పి భావిస్తున్నాను. దాన్ని దాటడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరందరూ ఉద్యోగస్తులు కాదు మా పార్టీ వాళ్ళకి చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చినటువంటి ప్రతి సమస్యని అధికారుల దృష్టికో లేకపోతే నా దృష్టికో తీసుకొచ్చి దాన్ని పరిష్కరించడానికి చాలా వంగి వంగి మన ఏదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి విరవేయకుండా వాళ్ళకి నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేసి ఈ సుడిగుండం నుంచి నన్ను బయట వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను.